భారత దేశంలో గొప్ప దైవజనులు చాలా మంది ఉన్నారు. వారిలో ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరో తెలుసా? సాధు సుందర్ సింగ్ గారు. ఆయన సేవ, ఆయనక పరిచర్య, దేవుని కొరకు పరిగెత్తిన విధానము, ఆయన తీర్మానము, ఆయన యొక్క సంకల్పము చూస్తే ఆశ్చర్యమేస్తది. ఒకరోజు సాధు సుందర్ సింగ్ గారు టిబెట్ ఆ ప్రాంతంలో పాదకొండలు అనే ప్రదేశం నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ మంచలి బాగా కొండలు పెద్ద పెద్ద కొండలు మంచు కురుస్తూ ఉంటుంది. చాలా చలితో ఉంటాడు. చాలామంది ఆ పాదకొండలు నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ దైవజనుడు కూడా పాదకొండల్లో నడుచుకుంటూ వెళ్తున్నాడు. నడుచుకుంటూ వెళ్తూ ఉండగా అదే సమయమున ఒక వ్యక్తి ముఖమంతా పాలిపోయి బీద ముఖం వేసుకుని చొక్కాత తిరిగి ఏ దుప్పటి లేని పరిస్థితుల్లో అలా నిలబడి ఉండి ప్రాధేయపడుతున్నాడు. అయ్యా, మేము నడుచుకుంటూ వస్తున్నాము, ఈ మంచుకి ఈ చలికి మా స్నేహితుడు జబ్బు చేసేసి చనిపోయినాడయ్యా, మేము దూరం వెళ్ళాలా, మా దగ్గర డబ్బులు లేవు, మీరేమైనా దయచేస్తే సహాయం చేస్తే మా ఫ్రెండ్కి చనిపోయినాడు అతను తీసుకెళ్తాను, మేము అతను మోసుకోవడానికి కూడా ఏ డబ్బు లేదు అని చెప్పి ప్రాధేయపడుతున్నాడు. అప్పటికే సాధు సుందర్ సింగ్ గారి దగ్గర రెండు నాణేలు ఉన్నాయి, ఒక దుప్పటి ఉంది. ఆ రెండు నాణేలు అతనికి ఇచ్చేసి దుప్పటి అతనికి ఇచ్చేసి సరే నీ ఫ్రెండ్ను జాగ్రత్తగా తీసుకెళ్ళని నడుచుకుంటూ వెళ్తున్నాడు. వీళ్ళ ఫ్రెండు దగ్గరికి ఇతను వెళ్ళాడు. మరలా పరిగెత్తుకుంటూ వచ్చాడు. పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యా సాధు సుందర్ సింగ్ గారు, సాధు సుందర్ సింగ్ గారు, సాధు సుందర్ సింగ్ గారు, అయ్యా 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 అయ్యా, దయచేసి బ్రతిమలాడుతున్నా, నా స్నేహితుడు చనిపోయినాడయ్యా, నా స్నేహితుడు చనిపోయినాడయ్యా అంటున్నాడు. ఏంటి బాబు నువ్వు చెప్తున్నావు, ఇప్పుడే కదా నీ స్నేహితుడు చనిపోయినాడంటే, నా దగ్గర ఉన్న నాణేలు ఇచ్చాను, దుప్పటి ఇచ్చాను, తీసుకెళ్ళావు కదా, మరలా నీ స్నేహితుడు చనిపోయినాడని మళ్ళీ వస్తున్నావేంటి అంటే, అయ్యా ఈ దారిన ఎవరైనా వస్తూ ఉంటే వాళ్ళ దగ్గర డబ్బు మేము తీసుకోవాలని ఏదో ఒక మాటలు చెప్పేసి మోసపు మాటలు చేసి డబ్బును తీసుకుంటూ దోచుకుంటూ వచ్చామయ్యా, కానీ ఇప్పుడు నా స్నేహితుడు బతికే ఉన్నాడు ఇప్పటివరకు, కానీ నువ్వు ఎప్పుడు నాకు ఆ రుణాలు ఇచ్చావో, ఎప్పుడు ఆ దుప్పటి తీసుకున్నానో, ఆ దుప్పటి తీసుకెళ్ళానో, రుణాలు తీసుకెళ్ళానో, ఆ వ్యక్తి చనిపోయినాడయ్యా, అయ్యా క్షమించయ్యా, అయ్యా క్షమించయ్యా, అయ్యా క్షమించయ్యా, అయ్యా క్షమించయ్యా అంటూ వచ్చాడంట, అంటూ వచ్చాడంట. ఆ తర్వాత ఆ సాధు సుందర్ సింగ్ గారు అతనికి ఒక మాట చెప్పాడు. సహోదరుడా, నీ పాపములు క్షమించుటకు యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. నువ్వు చేసిన ప్రతి మోసాన్ని ఆయన క్షమిస్తాడు. నిజముగా పశ్చాత్తాపంతో యేసుప్రభు దగ్గర ఒప్పుకో. నీ పాపాలను పూర్తిగా ఆయన క్షమించగలడు. నీ పాపాలను పూర్తిగా ఆయన మార్చగలడు. క్షమాపణ అడుగు దేవుని దగ్గర అని అడిగితే అప్పుడే అతను క్షమాపణ అడిగాడు. క్షమాపణ అడిగి దేవుని యొక్క చిత్తానుసారంగా సాధు సుందర్ సింగ్ గారు స్టార్ట్ చేసిన మిషనరీకి వచ్చాడు. మిషన్కి వచ్చి అక్కడ వాక్యం విని అక్కడే దేవుని సేవ చేస్తున్నాడు. ఆ దినాలు జరిగిన సంఘటన ఇది. ప్రేమైన దేవుని బిడ్డ, ఎంత గొప్ప దైవజనుడైనా నిజంగా జరిగిన సంఘటన ఆయన జీవితంలో. అలాంటి గొప్ప వ్యక్తి మోసము చేసి తీసుకున్న డబ్బు ఆ వ్యక్తి నిజంగా ప్రాణం కోల్పోతా వచ్చింది. ఈరోజు నీ జీవితము నా జీవితంలో ఎవరినైనా మోసం చేస్తున్నామో ఆలోచించు. నీ మనసును ప్రశ్నించుకో. నీవే నీ మనసును ప్రశ్నించుకో. మోసం చేస్తున్నానా? మోసం చేసి డబ్బు సంపాదిస్తున్నానా? మోసం చేసి ఆస్తులు సంపాదిస్తున్నానా? మోసం చేసి అక్రమంగా జీవిస్తున్నానా? మోసం చేసి నేను ఇతరులను లొంగ తీసుకుంటున్నానా? మోసం చేసి నేను పరిచర్య చేస్తున్నానా? మోసం చేసి నేను సేవ చేస్తున్నానా? మోసం చేసి నేను జీవనాన్ని కొనసాగిస్తున్నానా అని గుర్తుపెట్టుకో, ఆలోచించు. నీ మోసం వలన ఒకరోజు ఫలితం చూస్తాం మనం. మన మోసం వలన ఫలితం చూస్తాం. మోసపోకుడే దేవుడు వెక్కిరింపబడడు. ఏమి విత్తుతారో ఆ పంటే కోస్తారు అని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రేమైన దేవుని బిడ్డ, ఈ మాట నాకు, ఈ మాట నీకు, నీకు ఈ మాట, ఇది మనందరికీ మాట. మోసం చేస్తూ బ్రతికినంత కాలము మోసంతోనే బ్రతుకుతాం. ఎప్పుడు మనసులో పశ్చాత్తాపం ఉండదో, ఎప్పుడు దేవుడు కొడతాడో అప్పుడు తెలుస్తుంది.
ఈ వ్యక్తి జీవితంలో సాధు సుందర్ సింగ్ గారి దగ్గరికి వచ్చిన వ్యక్తి జీవితంలో ఎంతోమందిని మోసం చేశాడు, ఎంతోమందిని మోసం చేశాడు. కానీ మోసం చేస్తున్నట్టు ఫీలింగ్ లేదు తనలో, మోసం చేస్తున్నానని ఫీలింగ్ లేదు తనలో. ఎందుకు తెలుసా? నేను బాగున్నా, నేను బాగున్నా, నేను బాగున్నా అనుకుంటూ ఉన్నాడు. ఈరోజు నీవు కూడా మోసం చేస్తున్నావని ఫీలింగ్ లేదు నీలో. ఫస్ట్ నువ్వు మోసం చేస్తున్నావు ఫీలింగ్ లేదు. లంచాలు తీసుకోవడం తప్పు కాదా? అక్రమంగా ఓ పోలీస్ అధికారి ఎంత డబ్బును తీసుకుంటున్నావు అక్రమంగా, ఓ ఎంఆర్ఓ ఎంత డబ్బు నువ్వు అక్రమంగా తీసుకుంటున్నావు, ఓ ఎస్ఐ ఎంత డబ్బు అక్రమంగా తీసుకుంటున్నావు, ఓ కలెక్టర్ ఎంత డబ్బు అక్రమంగా తీసుకుంటున్నావు, ఓ మంత్రి ఎంత డబ్బు అక్రమంగా తీసుకుంటున్నావు, ఓ సాదాసీదా మనిషి అక్రమముగా మోసము చేసి ఎంత డబ్బును సంపాదిస్తున్నావు, గుర్తుపెట్టుకో. ఆ డబ్బు మీ నిలవదో, ఆ డబ్బు ఏదో ఒక పరిస్థితులు ఎలాగో సరి వెళ్తుంది, ఎలాగో తిరిగి వెళ్తుంది. బాగా డబ్బు సంపాదించి 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 ఏమవుతుందో తెలుసా? కడుపులో కిడ్నీ స్టోన్స్ వస్తాయి అన్నం తినడానికి చేత కాదో. బాగా సంపాదించి సంపాదించి గ్యాస్ ట్రబుల్ వస్తుంది. ఏదన్నా బిర్యానీ తిందామంటే బిర్యానీ తినడం చేత కాదు. మసాలాతో కూడిన మంచిది తిందాం ఐటెం అనుకుంటే తినడం చేత కాదు. బాగా డబ్బు సంపాదించి సంపాదించి కూడబెట్టుకున్నావు, చక్కెర ఇంట్లో ఉన్న చక్కెర తినడానికి కూడా చేత కాదే, షుగర్ కొంచెం నోట్లో వేసుకోవడానికి చేత కాదే. ఎందుకు ఈ జీవితం మోసకరమైన జీవితం? మోసకరమైన జీవితం ఎందుకు? యేసుప్రభుని విశ్వసించు, నమ్మకంగా జీవించు. దేవుని యొక్క పనిలో నమ్మకంగా జీవిస్తూ, జీవితంలో నమ్మకంగా జీవించు. దేవుని కొరకు యేసుక్రీస్తు ప్రభువారు మోసము చేసిన మోస వ్యక్తులను ఆయన క్షమాపణ, నేను నీ క్షమాపణ ఉంది, భయపడద్దు. నా పరిస్థితి ఎట్లయితుందో, నా జీవితం ఎట్లయిద్దో, ఏమీ లేదు, కంగారు పడద్దు, భయపడద్దు. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు ఎప్పుడో శిలువ వేయించుకున్నారు, ఎప్పుడో చేతుల్లో కొట్టబడిసిన ఆయన యొక్క విధానం గొప్పది, గొప్పది, గొప్పది. ప్రేమైన దేవుని బిడ్డ, ప్రేమైన దేవుని బిడ్డ, గమనించు. యేసుక్రీస్తు చేతుల శిరలు, కాళ్ళ శిరలు, తలలోమల క్రీటం రక్తం కార్చబడి, ఎందుకు? నీ మోసపతనం. యాకోబు మోసగాడు, అన్నను మోసం చేశాడు, అందరినీ మోసం చేశాడు. కానీ తర్వాత ఏమి, తనే మోసపోతూ వచ్చాడు, తనే మోసపోతూ వచ్చాడు. ఎన్నోసార్లు జీవితం, ఎన్ని సంవత్సరాలు, 20 సంవత్సరాలు మోసపడుతూనే పడుతూనే 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 ఉన్నాడు. నేను మోసం చేస్తున్నా అనుకుంటున్నాను కానీ తను మోసపోతున్నాడు తెలియట్లా, మోసం చేస్తున్నా అనుకుంటున్నాడు కానీ తను మోసపోతున్నాను అనుకోవట్లా. ప్రేమైన దేవుని బిడ్డ, గమనించు. ఇది అందరికీ, క్రైస్తవులకే కాదు, ప్రతి వ్యక్తి గుర్తుపెట్టుకోవాలని విషయం. జీవితం మనకి ఇచ్చినది కొంచెమే. ఈ కొంచ కాలంలో మోసం చేయక ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకుంటే దేవుడు కాపాడగలడు, సహాయము చేయగలడు, కృప చూపించగలడు. ఆ రోజు ఆ మోసం చేసిన వ్యక్తి ఆ దైవజనుడి దగ్గరికి వచ్చి, అయ్యా క్షమించయ్యా క్షమించాయి అడిగితే, నా దగ్గర కాదు నువ్వు అడిగేది, సర్వోన్నతుడి దగ్గర అడుగో, ఆయన క్షమిస్తాడు. నీ కొరకు ఎప్పుడో క్షమాపణ అందించాడు నీకు. ఒప్పుకున్నావు నీ జీవితం మారుతుందని సర్విస్తాడు. ఈరోజు మారుతావా? నీవు నీ జీవితాన్ని మార్చుకుంటావా? మార్చుకుంటే యేసయ్య దగ్గరికి రా. యేసయ్య మోసపోయిన వ్యక్తిని, మోసము చేస్తున్న వ్యక్తిని మన్నించవా అని అడుగు. దేవునికి సహాయం చేస్తాడు. ప్రార్థన చేస్తాను మీ కొరకు. పరిశుద్ధుడైన దేవా, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ అయ్యా, నేను కూడా మోసగాన్నయ్యా, మోసగాన్ని మోసగాని మోసగాని క్షమించి నా మోసం తొలగించండి. అక్రమంలో పడకుండా సహాయం ఇచ్చేయమని అడుగుతున్నాను. నీ బిడ్డలు ఎవరెవరి వాక్యం వింటున్నారో వారి మోసం తీసివేయండి. సమాధానతో నీతో బ్రతికే గారు కృప దయచేయమని యేసుక్రీస్తునామన ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మోసపోయిన, మోసం చేసే మనలను అద్భుతమైన రీతిలో కార్యం జరిగించి మనము నీతిని విత్తేలాగిన దేవుడు తయారు చేయండి.